ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. యాదృచ్ఛికం ఏమిటి తెలుసా? మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాల బాగు కావాలా లేక గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు తన దుష్ట చతుష్టయం వారి దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో 95% వాగ్దానాలను అమలు చేసి ఇంటింటికి వెళ్ళి మేమిచ్చిన ఈ వాగ్దానాలు అమలు అయ్యాయా లేదా అక్క మీరే చెప్పండి, మంచి జరిగిందా? మంచి జరిగితేనే, మీకు లబ్ధి కలిగితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని చెప్పి నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా లేక మోసం వెన్నుపోటు వంచనతో కూడిన మేనిఫెస్టోలో ఏమేమో చెబుతారు, చెప్పిన ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసి ఆ మేనిఫెస్టోలో చెప్పినవేటివి 10% కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు బాబు చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా. కాపులకైనా ఏ కులం వారికైనా ఏ పేదింటి వారికైనా కూడా ఇంటింటికి మనిషి మనిషికి మంచి జరిగేలా పాలన అందిస్తా ఉన్నా. మీ అన్న పాలన, మీ తమ్ముడు పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు TV5 తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్ళకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్ళకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఒక్కసారి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్, గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. కేవలం తేడా ఏమిటంటే ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు మీ బిడ్డ ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం కేవలం ఒకటే కారణం, ఈరోజు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. మరి ఆ రోజు బటన్లు నొక్కేది లేదు, ప్రజలకు ఇచ్చేది లేదు, నేరుగా ఉన్నది ఒకే ఒక్క స్కీమ్, దోచుకో పంచుకో తినుకో అని చెప్పి ఒకే ఒక్క స్కీము. వీళ్ళంతా కలిసికట్టుగా దోచుకునే కార్యక్రమం. ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఇంకా రావాలి అని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ అబద్ధాల విషయాలు, ఈ రాజకీయాల విషయాలు
నిజంగా ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాయనంటే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నిన్న కూడా నేను నిజంగా చూసా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇలా ఒక పేపర్ పట్టుకొని ఇలా చూపిస్తూ నేను హుదూద్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 4000 రూపాయలు వెంటనే తక్షణ సహాయం కింద నేను ఇచ్చాను జగన్ ఈ రోజు 2000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పేపర్ చూపించి మాట్లాడుతా ఉన్నాడు. నిజంగా ఎంత పచ్చి అబద్ధం అంటే ఆ రోజు హుదూద్ జరిగినప్పుడు 11 రోజుల పాటు నేను ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో తిరిగా. 11 రోజులు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను కూడా అదే ఉత్తరాంధ్ర జిల్లాలో 11 రోజులు తిరిగా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాను తిరిగా. వాళ్ళు ఇచ్చింది ఏమిటి అంటే పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడక్కడ 10 కేజీల రేషన్ బియ్యం. ఏ ఒక్కరికి కూడా కనీసం 1 రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. ఆ తుఫానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ తుఫాను తిత్లీ తుఫాన్తో సహా ఏ తుఫాన్లో కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు తుఫాను వచ్చిన ఇంకొకటి వచ్చిన మోహరిచ్చేస్తా ఉన్నాం. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ, 6 మంది ఈ 2 జిల్లాలకే ఉన్న 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు పూర్తిగా మోహరిచ్చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయంతో 25 కేజీల రేషన్, వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి ఇంటికి 2000 రూపాయల డబ్బులు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మానవత్వంతో ఇస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా తిరుగుతున్నాడు, ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. జగనన్న పాలనలో నాకు రేషన్ రాలేదని కానీ, జగనన్న పాలనలో నా ఇంటికి 2000 రూపాయలు రాలేదని చెప్పి కానీ ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. ఈ పెద్ద మనిషి ఈరోజు చేతిలో కాగితాలు పట్టుకుని ఈరోజు తాను అంటాడు గతంలో ప్రజలు మర్చిపోయారేమో అనని, ప్రజల మెమరీ ఉండదు అని 4000 రూపాయలు ఇచ్చాడు అని అబద్ధాలు చెప్తా ఉంటే నిజంగా ఈ మనిషి మనిషేనా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఒకటే ఒక అహంకారం ఏమిటో తెలుసా? వాళ్ళని వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలను నమ్మించేయగలుగుతాము. కారణం ఏమిటి అనంటే పత్రికలు వాళ్ళవే, టీవీలు వాళ్ళవే, చర్చ జరిపేది వాళ్ళే, చర్చ జరిగించేది వాళ్ళే, కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలను మోసగించేసేయచ్చు అనే ధీమా వాళ్ళకుంది. కానీ ఇంతకు ముందే నేను చెప్పా, వాళ్ళకు లేనిది నాకు ఉన్నది. ఇంటింటికి మంచి చేశాను అన్న చిత్తశుద్ధి నాకుంది, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకుంది, ఆ దేవుడు దీవెన్న మీద నాకు నమ్మకం ఉంది అని మాత్రం మరొక్కసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మంచి జరగాలది మనసారా కూడా ప్రార్థిస్తూ మీరు చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతలు, అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ కూడా పెట్టుకొని పోతాను అని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియచేస్తూ కాసేపటి కిందట దొరబాబన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్ అన్న, ఏలూరు ఫేస్ 1 మోడర్నైజేషన్ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి, నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు, 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి, ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేస్ 1 ఏలేశ్వరం పనులు కూడా, ఏలేరు ప్రాజెక్టులు కూడా, ఫేస్ 1 ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పాడు. ఆ ఏలేరు ఫేస్ 1 కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేస్ 2 కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక పిఠాపురము, గొలప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చెప్పున 40 కోట్ల రూపాయలు ఈ 2 మున్సిపాలిటీలకు దొరబాబన్న అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ను కూడా తయారు చేసుకొని రమ్మని చెప్పి కూడా దొరబాబు నాకు చెప్తా ఉన్నాను. ఈ ప్రతి మున్సిపాలిటీకి
ఈ 220 కోట్ల రూపాయలు చెప్పున ఈ 40 కోట్ల రూపాయలు రెండు మున్సిపాలిటీలకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమానికి స్వీకారం చుట్టూ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఇక స్వీకారం చుడతాను. థాంక్యూ.